ఎంత సేపేంది మావయ్య వచ్చి? ఇప్పుడేరా. ఊర్లో అంతా ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నారు. అత్తయ్య ఎలా ఉంది? బాగుంది. అమ్మ ఎక్కడ? మీ అమ్మ నా మొహాన్ని తరిగిపోయడానికి పాల కోసం బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఎదిగొచ్చిన కొడుకువి, రోడ్డు మీద కాకుండా ఇంటి పట్టునే ఉంటే మీ అమ్మకి తిప్పలు తప్పేవి కదరా. వచ్చామా, మొహం కడుకున్నామా, టీ తాగామా, ఎందుకు మావయ్య లేనిపోని ఫ్రీ అడ్వైజ్లు? పెద్దలతో ఇలాగేనా? ఏంటి, అందరూ ఏదో సీరియస్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు. ఏం లేదమ్మా, నీ కొడుకు మీద ఒక్క మాట కూడా పడనివ్వట్లేదు నీ కూతురు. నా కూతురు దాకా ఎందుకన్నయ్యా, నేనే వాణ్ణేవి అన్నివ్వను. ఎందుకంటే ఆయన పోయాక వీడే ఇంటికి పెద్ద దిక్కయ్యాడు. 25 ఏళ్ల వయసుకే ఈ ఇంటికి ఏమేం కావాలో అన్ని సమకూర్చాడు. ఇంతకంటే ఏ తల్లైనా ఏం కోరుకుంటుంది? అయితే పెళ్లి చేసే వచ్చన్నమాట. నేను అదే అనుకుంటున్నాను. వీడి మాత్రం చెల్లి పెళ్లి తర్వాతే వాడి పెళ్లి అంటున్నాడు. సో శ్రీ అలిగింది. నీ అడ్వైస్ ఏంటి? ఏమిస్తాననుకున్నావు? వెళ్ళు, వెళ్ళి శ్రీకి అపాలజీ చెప్పు, ఆమె నవ్వించు అంటావు. అంత లేదు బిడ్డా, ఐ డోంట్ సజెస్ట్ దాట్. అది నిన్ను అపార్థం చేసుకుంది. రియలైజ్ అయ్యొచ్చి అపాలజీ చెప్తుంది. అంటిల్ దెన్ డు నాట్ ట్రై టు కాంటాక్ట్ హర్. అంతేనంటావా? నీ కొలీగ్ని కాబట్టి పాలిష్ గా చెప్పినా, అదే స్కూల్ దోస్త్ అయితే లెక్క వేరే ఉంటది. అలాగే అనుకో, ఎలా రియాక్ట్ అవుతావు? వద్దులే. పర్లే చెప్పు. ఏమ్రా బుర్ర పనిచేస్తలే, సిగ్గులేదారా? మొగనే కాదా నువ్వు? రోడ్డు మీద వదిలేసిపోయిన దానికోసం ఏడుస్తావు? అరే ఫ్రెండ్ని నాకేంత మండుతుంటే నీకెంత మండాలే? అయినా ఏం తక్కువరా నీకు? చిట్టికేస్తే లైన్ కడతారు పోరీలు, గమ్మునుండు. ఇట్స్ ఓకే, కాంటాక్ట్ చేయొద్దంటావు. చేస్తే నేను తంటాను బిడ్డ. చాలు చాలు, ఇక నువ్వు క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చే. శ్రీయాల నవ్వుతో ఎంతో బాగుంటుందో తెలుసా? నేను బాస్ని కలిసి వస్తాను. హలో సూర్య. ఎస్. ఐమ్ సారీ. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. ఐ వాంట్ మీట్ యు. నిన్ను ఒకసారి కలవాలి. ఎక్కడ? నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. దిబెల్ల కాఫీ షాప్. ఓకే, వాట్ టైం? నువ్వే చెప్పు. 4 o'clock. Okay, thank you. ఇట్లాంటి టైంలో నాలాంటి వాళ్ళని అవాయిడ్ చేస్తారు. నువ్వేంది ఇడనే ఉండమంటావు? కొంచెం లేట్ అయింది. హాయ్ శ్రీ. హాయ్ సోనీ, హౌ యూ? ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ. యూ గైస్ క్యారీ ఆన్, ఐల్ బి రైట్ బ్యాక్. ఓకే. ఏంటి, నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చూపిస్తున్నావా? మరి వాడోడు నీ బాయ్ ఫ్రెండా? నీకు అలా అనిపిస్తుందా? సరే చెప్పు, ఏదో ఉండే ఉంటుంది. నువ్వు ఇలాగే మన మ్యారేజ్ డిలే చేస్తే మా పేరెంట్స్ కోసం ఈ మిడత మొహంగాన్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని చెప్పడానికి తీసుకొచ్చాను. నా గురించి రేంజ్ లో చెప్తున్నట్టుంది. yes, నా వెనక వీడు ఒక్కడే కాదు, వీడి ఫ్యామిలీ మొత్తం పడింది. ఏదో రోజు మా పేరెంట్స్ వీటితో నా పెళ్లి చేసేస్తారు. తర్వాత ఏడుపు తప్ప మనకేం మిగలదు. మొదట్లో వద్దనుకున్నా, తర్వాత నా మీద మనసు పరేసుకుంది. yes. Excuse me. yes, please. Get me a water bottle. What? Oka water bottle tachi. You asking me to bring a water bottle? Do you know who am I? See, nen tan udbin dalsa monne pelli chupulu kuda jarigayi, tan rammante kuda vachanu. By the way, who are you?
సోనీ. సో సోనీ అడుగు, నువ్వేమవుతావు? ఫ్రెండ్ని. ఇంతగాడెవడు? నా ఫ్రెండ్. కొంచెం క్లారిటీ ఇవ్వు. వద్దులే, ఫీల్ అవుతావు. మొన్న పెళ్లి చూపులో శ్రీలక్ష్మి చీ అంటేనే పట్టించుకోలేదు, ఫీల్ అవ్వలేదు. దట్స్ మీ ప్రశాంత్. పర్లేదు చెప్పు. శ్రీలక్ష్మి లవ్వర్. ఎంతకాలం నుంచి? నాకు తెలిసి ఒక 5 ఇయర్స్ నుంచి. 5 ఇయర్సా? అంత లాంగ్ లవ్వా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? పోయి శ్రీలక్ష్మిని అడుగు. పర్లేదు, నువ్వు చెప్పు. తట్టుకోలేవు. తట్టుకోలేనంటే ఇదిగో నేను చేయబట్టుంటాను, చెప్పు. చెయ్యరుగుద్ది. ప్లీజ్ చెప్పవా? వాళ్ళిద్దరి మధ్య చిన్న డిస్ప్యూట్. ప్యాచప్ కోసం నన్ను తీసుకొచ్చిండు. అంటే నన్ను కూడా ప్యాచప్ కోసం తీసుకొచ్చారా? డౌటా? డాడీ. సుబ్రహ్మణ్యం గారు. చెప్పండి సత్యనారాయణ గారు. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యం శ్రీలక్ష్మి ఇంటికి వచ్చిందా అండి? ఇంకా రాలేదండి. మా వాడి ఇంటికి వచ్చాడులేండి. అర్థం కాలేదు. అంటే పిల్లలు చేసే చాలా విషయాలు మన పెద్దవాళ్ళకి అర్థం కావసం అండి. ఏమైనప్పటికీ మీ అమ్మాయికి మా వాడు నచ్చకపోతే అది వేరే విషయం, కానీ చీటికి మాటికి అలా ఏడిపించడం చూశారు, ఏమీ బాగాలేదు. ఏం జరిగింది? ఏం జరిగినా మేము పట్టించుకోమండి. ఎందుకంటే మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమిస్తాడు కాబట్టి. మీ అమ్మాయి మా అబ్బాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైనా చేసుకోమానండి, మేము పట్టించుకోము. కానీ ఎవడో కోన్ కిస్కా కొట్టంగాడు ముందు ఇలా అవమానపరచడం ఏం బాగాలేదండి. ఎవరా కుర్రాడు? ఏమో మాకేం తెలుసు, అవకాశం ఉంటే మీరు తెలుసుకోండి. మంచిదండి. ఎలా చెప్పా? ఓకే, కొంచెం స్ట్రాంగ్ ఇవ్వాల్సింది. నీ కాబోయే మాంగారా, అంతకంటే స్ట్రాంగ్ ఇవ్వకూడదు. సర్లే. శ్రీ. ఏంటన్నా? ఆర్ యు ఇన్ లవ్ విత్ సమ్వన్? ఇప్పుడు అతన్నే కలిసి వస్తున్నావా? నిన్నేనే అడిగేది, చెప్పు ఎవరతను. థ్యాంక్స్ అమ్మా, పేరన్నా చెప్పావు. అది కూడా బయట వాళ్ళ నుంచి తెలుసుకునే కర్మ నుంచి మమ్మల్ని తప్పించావు. నువ్వెవరో కుర్రాడితో చదువుగా ఉండడం చూసిన వాళ్ళు చెప్పారు, అందుకే అడిగా. సారీ అమ్మా. ఇది మరీ బాగుంది. మీరు దానిసారి చెప్తారేంటి? తను ఎవరినన్నా ఇష్టపడి ఉంటే మనకి చెప్పాలా వద్దా? చెప్పక్కర్లేదు అనుకున్నది కాబట్టే చెప్పలేదు. మేం తల్లిదండ్రులం, ఇంపార్టెంట్ పర్సన్స్ అని నువ్వు అనుకుంటున్నావు, అమ్మాయి కాదు. మొన్న మధ్య మాటల్లో చెప్పారు, మా ఇష్టానికి కూడా కాస్త రెస్పెక్ట్ ఇవ్వమ్మా అని. కానీ నాకు అప్పుడు తెలీదు తను ఇవ్వదని. పెళ్లి చూపులకని అడగగానే ఒప్పేసుకోవడం, ఆ వచ్చిన వాడితో ఇష్టం లేదని చెప్పడం, మనతో ఏమీ ఎరగనట్టుండడం, ఎందుకు ఈ నాటకాలు? హే శ్రీ, ఏంటి ఇంత అర్జెంట్గా ఫోన్ చేసావు? పద, కొత్త మూవీ రిలీజ్ అయింది, వెళ్దామా? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? ఓహ్ కమాన్ శ్రీ, చెప్పాను కదా. అదే మళ్ళీ అడుగుతున్నాను, చెప్పు. ఏ, నా మీద డౌట్ వచ్చిందా? డౌట్ ఉంటే ఇంతకాలం వెయిట్ చేసేదాన్ని కాదు. మరి ఇంకేంటి, సిస్టర్ మ్యారేజ్ కాకనే చేసుకుందాం. ఏంటి సిస్టర్ మ్యారేజ్ అంటున్నా? దానికోసం ఇంకో 4 ఏళ్ళు ఆగాలి. ఇంకా పెళ్ళెడుకు రాని నీ చెల్లి పెళ్లి కోసం ఇంతగా ఆరాటపడుతున్నావే. పెళ్ళిడు దాటిపోతున్నా, నా కోసం మా పేరెంట్స్ ఇంకెంత ఆరాటపడతారో ఆలోచించు. నా పేరెంట్స్తో నేను హానెస్ట్గా లేను సూర్య, వాళ్ళ సెంటిమెంట్స్తో ఆడుకుంటున్నాను. నేను మోసం చేస్తున్నా, నన్నేమీ అనలేక వాళ్ళలో బాధపడుతున్నారు. నాకు పెళ్లి చేయాలన్న వాళ్ళ ఆలోచన అవమానిస్తున్నాను. ఏడుస్తున్నావు? నువ్వు ఎప్పుడంటే అప్పుడే మన మ్యారేజ్. ఐ ప్రామిస్. థ్యాంక్ యూ. నీ సిస్టర్ మ్యారేజ్ మన ఇద్దరి రెస్పాన్సిబిలిటీ, డోంట్ వరీ. శ్రీ, ఐఎమ్ రియలీ వెరీ సారీ. నేను అర్థం చేసుకోనందుకు ఇంకెప్పుడు ఏడవద్దు, సరేనా? That's my girl.